హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెరస్ గార్డెన్. ఇక్కడ చూడండి, ఈరోజు క్యారెట్ లీవ్స్ హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది చేస్తారో లేదో తెలియదు, కానీ క్యారెట్ హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ లీవ్స్ తో కర్రీ చేసుకుంటారు. మేమైతే ఈ క్యారెట్ సీడ్స్ పెట్టి 1 మంత్ అవుతుందండి. ఈ క్యారెట్ లీవ్స్ ఎందుకు వేస్ట్ గా పోవడం అని చెప్పేసి కట్ చేసేసి కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాము. మామూలుగా చామ దుంపల్లో ఆకులు కట్ చేసినా కూడా దుంపలు ఊరుతాయి కదండి, ఇవి కూడా అలాగే ఊరుతాయని కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఆకు హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, హార్వెస్ట్ చేస్తున్నాము క్యారెట్ లీవ్స్. క్యారెట్ లీవ్స్ తో చాలా కర్రీస్ చేసుకోవచ్చు అంటండి. పప్పు, తాలింపు, పరోటాలో కూడా వేసుకుంటారంట. అక్కడి వరకు కట్ చేసేస్తున్నాము. చూడండి, క్యారెట్ ఇంతకు ముందు ఇలా ఎవరైనా చేశారో లేదో తెలియదండి. మేము మాత్రం కట్ చేస్తున్నాము, చూద్దాము ఆకులు వస్తాయో లేదో, ఇంకా క్యారెట్ ఇవి ఊరుతాయో లేదో. చామ దుంపల్లో అయితే ఆకులు కట్ చేసుకుంటూ ఉంటే దుంపలు వచ్చాయండి, వీటికి కూడా వస్తాయని అనుకుంటున్నాము. అలా చూడండి, అంతవరకు కట్ చేసుకున్నాము, ఇది వదిలేస్తున్నాము. ఇక్కడ చూడండి, మందార పూలు ఉన్నాయి, వర్షానికి పడిపోయినాయి కిందకి. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. చిక్కుడుకాయ ఉందా? చిక్కుడుకాయ ఉన్నట్టుందండి ఒకటి. ఇక్కడ ఉందండి ఒక బెండకాయ. పండు మిర్చి ఉన్నాయండి. ఇక్కడ పండు ఉన్నాయండి, పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి, ప్లాంట్ కూడా పండిపోయినాయి. రోజ్ ఫ్లవర్స్ చూడండి, వర్షానికి ఫుల్ వర్షం అండి నిన్నటి నుంచి. అసలు అయితే నిన్న రాత్రి నుంచి పడుతూనే ఉంది, దీపావళికి కోసుకుందాం అనుకున్నాం, కానీ ఇవి వర్షానికి నానిపోయాయండి బాగా. ఇంకా ఉండిస్తే పాచిపోతాయి అన్నమాట, కోసేస్తున్నాము. ఈ ఫ్లవర్స్ కూడా కోసేసుకుందాము. గుత్తిగా వచ్చింది ఒకే దగ్గర 4 ఫ్లవర్స్. ఇక్కడ చూడండి, దొండకాయ ఉంది, ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఉందండి, అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, కోసుకున్నాం. బెండకాయ ఉంది కదా, బెండకాయ ఉందండి ఇక్కడ.
ఇక్కడ రెండు కోసుకున్నాము దొండకాయలు ఈ పచ్చిమిర్చి హార్వెస్ట్ చేద్దామండి చాలా ఉన్నాయి ఈ కాండం ఎంత సన్నగా ఉందో ఈ పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయి చూడండి ఈ ప్లాంట్ కి ఒకటే కోసుకున్నాం పండిపోయింది అవి వద్దు మళ్ళీ కోసుకున్నాము పండిపోయిన వరకే హార్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి వర్షం వచ్చింది ఇందులో నీళ్లు నిలబడ్డాయి ఇక్కడ ఎర్రలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఒకసారి చూస్తే మీకు కనిపిస్తుంది తొట్టు మీద అదే పాకుతున్నాయి అండి ఇక్కడ చూడండి ఫస్ట్ టైం చూస్తున్నానండి టెర్రస్ మీద ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఎర్రలు కనిపిస్తున్నాయా నీళ్ళలో ఉన్నాయి చూడండి ఈ వాటర్ ఎక్కువ అయ్యేసరికి అవి ఉండలేవు బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఈ వాటర్ వర్షం పడుతూనే ఉండండి అందువల్ల నిలబడుంది అన్నిట్లో నిలబడదు కొన్నిట్లో మాత్రమే ఇలా నిలబడుతుందన్నమాట ఇక్కడ చూడండి ఇది నిదానంగా దిగుతుందండి కింద స్టాండ్ ఉంటే మనకి బాగుంటుంది స్టాండ్ పెట్టుకోవాలి లేదా ఇటుక రాళ్ళు ఉంటాయి కదా అవి రెండు పెట్టుకుంటే సరిపోతుంది ఈ వానపాములన్నీ పాపం బయటకు వచ్చేస్తున్నాయి వాటర్ ఎక్కువైతే ఉండలేవండి మనం తీసి ఇలాగా వాటర్ లేకుండా ఉంటుంది కదా ఆ పాట్స్ లో వేసుకుంటే మంచిది వాటిని సేవ్ చేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు తీసి టబ్ లో వేద్దాము చూడండి ఇవైతే ఎంత పెద్దగా ఉన్నాయో బయటకు వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే వానపాములను సేవ్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఇలా తీసుకెళ్లి ఇలాగా వాటర్ లేని టబ్లో వేసేసుకోవాలి అవి లోపలికి వెళ్ళిపోతాయండి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉన్నాయి వానపాములు పాపం వాటర్ ఎక్కువ నిలబడేసరికి వీటికి ఊపిరి ఆడదన్నమాట బయటకు వచ్చేస్తాయి ఇవి ఇక్కడ చూడండి ఇందులో కూడా ఇద్దాం ఒకటి ఇవి గాని బయటకు వచ్చాయంటే కాకులు రెడీగా ఉన్నాయండి తినడానికి అక్కడ చూడండి అరుస్తుందో కాకి ఇవి బయట ఉండి చిన్న చిన్న పురుగులను కూడా తినేస్తున్నాయండి వర్షం పడిన తర్వాత కొన్ని పురుగులు కనిపిస్తుంటాయి కదా అవి తింటున్నాయి ఈ వానపాములు కానీ కనిపించాయంటే వీటిని కూడా తినేస్తాయండి కాబట్టి మనం భయపడకుండా ఎంత పెద్ద వానపాములైనా తీసి వేరే పాట్లో వేసుకోవాలి ఇవి మనల్ని ఏం చేయవండి ఈ టబ్లో మంచిగా మేకల ఎరువు అది కలుపున్నాం కాబట్టి తొందరగా వచ్చేసినట్టున్నాయి ఈ మట్టిలో ఇక్కడే ఇలా వదిలేసామంటే ఇవి ఇక్కడ నీళ్ళలో ఉండి చనిపోవడం కానీ లేదంటే బయటికి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది బయటకు వచ్చి డ్రై అయిపోయి చనిపోతాయండి అందుకని మనం తీసి ఖాళీగా డ్రైగా ఉండే పాట్స్లో వేసేసుకోవాలి ఆ పాట్లో ఒకటి వేసేసాను కింద అయితే ఎక్కడా లేవండి నాకైతే ఎక్కడా కనిపించట్లేదు వర్షం ఇప్పుడు దాకా పడుతూనే ఉందండి పడి కొంచెం ఆగింది మరీ ఎక్కువ వానపాములు ఉంటే తీయలేకపోతే ఆ వాటర్ కొంచెం ఏదైనా తీసుకుని గరిట లాంటిది కానీ తీసుకుని ఇలా తీసేస్తే త్వరగా డ్రై అయిపోతుందండి ఈ టబ్బు
అప్పుడు వాన పంలో ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట మన కోపికుంటే తీసి పక్కన అలా టబ్స్ లో గాని పాట్స్ లో గాని వేసుకోవచ్చు అవి లోపలికి వెళ్ళిపోతాయి వీలైతే మీరు స్టాండ్స్ పెట్టుకోండి ప్రతి పాట్ కింద తొందరగా నీళ్లు దిగుతాయి అప్పుడు మట్టి త్వరగా డ్రై అవుతుందన్నమాట అన్నిటిలో వాటర్ ఏం నిలబడలేదండి కొన్నింటిలో మాత్రమే ఇలా నిలబడతాయి డ్రైనేజ్ హోల్ కొంచెం అటు ఇటు అయితే మూసుకుపోయి గాని అలా గాని ఉంటే ఇవన్నీ క్యాలీఫ్లవర్ ఇంకా క్యాబేజ్ మొలకలండి ఎదుగుతున్నాయి వర్షం వస్తుంది ఇలా పడిపోతూ ఉన్నాయి అన్నమాట డ్రైనేజ్ హోల్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి ఈ టబ్లో ఇంకైనా మనకి ఈ వాటర్ మరీ ఎక్కువ నిలబడుతున్నాయి అనుకుంటే ఈ కిందన ఒక చిన్న హోల్ చేస్తే ఆ హోల్ లో నుంచి బయటకు వచ్చేస్తాయండి అడుగు నుంచి ఒక 5 ఇంచెస్ పైకి ఒక చిన్న హోల్ చేసుకుంటే ఈ వాటర్ వచ్చేస్తాయి లేదంటే ఈ పుల్ల తీసుకుని కిందకి లోపలికి ఇలా పొడిచి డ్రైనేజ్ హోల్ దగ్గర కొంచెం జరిపామంటే వాటర్ బయటకు వెళ్ళిపోతాయి లేదంటే ఇలాగా మనం తీసేసుకోవచ్చు తీసేసి సేవ్ చేసుకొని మళ్ళీ మన మొక్కలకు వాడుకోవచ్చండి వర్షం నీళ్ళే కదా మంచిది ఈ వానపాములు మన మొక్కల్ని ఏమీ చేయవండి తినవు అవి కుళ్ళిన పదార్థాలను మాత్రమే తింటాయి అన్నమాట కుళ్ళుతూ ఉన్న కిచెన్ వేస్ట్ ఇంకా పేడ పశువులేరు మేకలేరు అలాంటివి తింటాయి మట్టి మట్టితో పాటు వాటిని తింటాయి తినేసి మనకి మంచి బలమైన ఎరువునిస్తాయండి కాబట్టి మనం వానపాముల్ని ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి మన మొక్కలకి అవసరమైన న్యూట్రియెంట్స్ త్వరగా అందేలాగా చేస్తాయన్నమాట ఆ మేకలేరు పశువులేరు అదంతా తినేసి ఇలా చూడండి ఇందులో వేసాను కదా వానపాముని బొరీ చేసుకొని లోపలికి ఎలా వెళ్ళిపోతుందో చూడండి లోపలికి వెళ్ళిపోతుందండి మట్టి లోపలికి చూడండి సగం వెళ్ళిపోయింది ఇది పూర్తిగా వెళ్ళిపోతుంది చూడండి ఎలా వెళ్తుందో ఇలా వెళ్ళిపోతాయి అన్నమాట డ్రైగా ఉండే పాట్స్ లో మనం తీసివేసుకున్నామంటే మొత్తం వెళ్ళిపోయిందండి ఇది అది కూడా వెళ్తుంది ఈ వాటర్ అంతా దిగిన తర్వాత ఈ టబ్స్ కింద ఇటుకరాలు తీసుకొచ్చి పెట్టేస్తామండి అప్పుడైతే మనకి డ్రైనేజ్ హోల్ లో నుంచి వాటర్ బయటికి వెళ్ళడానికి బాగుంటుంది అలా చూడండి అందులో వేసినవి కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి వానపాములు స్పాంజ్ ఉంటే స్పాంజ్ తో మనం వాటర్ తీసేయొచ్చండి ఆ టబ్స్ లో నుంచి ఇలా చూడండి ఇలా కొన్ని బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి వీటిని కూడా మనం సేవ్ చేసుకోవాలన్నమాట ఈ లీఫ్ తో తీద్దాము ఎక్కడ డ్రైగా ఉంటే మట్టి అందులో వేసేద్దాం లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి వర్షానికి ఒక జామకాయ రాలి పడిపోయింది అందులో క్యాప్సికం ప్లాంట్ పెట్టున్నామండి అది తీసుకుందాము ఇది చూడండి జామకాయ హార్వెస్ట్ చేద్దాం అనుకునేలోపు పెద్ద వర్షం వచ్చి పడిపోయింది పండుందండి కడుక్కొని తినొచ్చు ఇక్కడ ఇంకొక జామకాయ ఉంది దీని పక్కనే ఉండిందండి చూసారా ఇది రాలిపోయి పడిపోయింది అన్నమాట ఇప్పుడు ఈ జామకాయ కూడా మనం కోసేద్దాము ఇది కూడా పడిపోతుంది పండిపోయింది రెండు జామకాయలు వచ్చాయండి వర్షాలు ఎక్కువ పడే 2 మంత్స్ మాత్రం నారు మాత్రం పోసుకోకండి పోసుకుంటే ఇలా అవుతుందన్నమాట వర్షం పడక ముందు ఆ నెలలో పోసుకోండి ఒకసారి మనం మిద్ది తోట పెంచితే మనకే ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది వర్షం పడేటప్పుడు నారు పోసుకున్నామంటే ఇలా అయిపోతుంది అన్నమాట నారు పడిపోవడం కుళ్ళిపోవడం ఇంకా వేళ్ళు బయట పడిపోయి
మొక్కలు చనిపోవడం జరుగుతుంది. నారు మాత్రం వర్షాలు పడేటప్పుడు పోసుకోవద్దండి. ఫుల్ వర్షాలు పడేటప్పుడు అవలాగా ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెడితే ఎలా ఉంటాయో అలాగా గ్రోత్ ఉండదు, ఏమీ ఉండదు, అలాగే ఉండిపోతాయి. ఇలా వర్షాలు కంటిన్యూస్ గా పడుతున్నాయంటే వాటిలో గ్రోత్ ఉండదండి, మనం ఇచ్చిన న్యూట్రియంట్స్ అన్ని కొట్టుకుని పోతూ ఉంటాయి. ఇవి ఇలాగే మరుగుజ్జులాగా ఉండిపోతాయి అన్నమాట. అందుకే వర్షాలు పడేటప్పుడు మనం నారు పోసుకోకూడదు. అక్టోబర్ నవంబర్ తప్పించి డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ పోసుకోవచ్చు, లేదా జూలై ఆగస్ట్ అప్పుడు కూడా పోసుకోవచ్చు. సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్లో మేము నారు పోద్దామనుకుంటే మాకు విత్తనాలు దొరకలేదండి, అందుకని మేము అక్టోబర్లో పోసాము. ఇప్పుడు వీటి పరిస్థితి ఇలా ఉందన్నమాట. అందుకే మనము వర్షాలు ఎక్కువ పడేటప్పుడు నారు పోసుకోకూడదు, ముందే పోసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈరోజు టెర్రస్ పైన కోసిన కూరగాయలు, పండుమిర్చి, బెండకాయలు, దొండకాయలు, ఇంకా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. క్యారెట్ లీవ్స్ అండి, ఫస్ట్ టైం కోసాము. అవి మళ్ళీ క్యారెట్ ఊరుతుందో లేదో, క్యారెట్ మళ్ళీ ఆకులు వస్తాయో లేదో చూద్దాము. ఇక్కడ చూడండి, జామకాయలు కూడా వచ్చాయి రెండు, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటబుల్స్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.